తెలంగాణలో టిఆర్ఎస్ కు ఎదురే లేదని మరో ఇరవై ఏళ్లు అధికారం తమదేనని టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం ఏది అంటూ మిగతా పార్టీలను తీసి పారేసే కేటీఆర్ అధికార పార్టీకి ప్రత్యామ్నాయం ఏంటో చెప్పకనే చెప్పేశారు టిఆర్ఎస్ అంటే నచ్చని వారు పోటీ ఇవ్వాలనుకునేవారు కాంగ్రెస్ లో చేరవచ్చునని మీనింగ్ లో మాట్లాడారు కేటీఆర్ హుజురాబాద్ ఉప ఎన్నికల అనంతరం ఈటెలతో కలిసి వివేక్ కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవుతారని మాట్లాడిన కేటీఆర్ టీఆర్ఎస్ పై గట్టి ఫైట్ చేయాలనుకునేవారు కాంగ్రెస్ లో చేరుతారనే విధంగా ప్రసంగించారు ఈటెల వివేక్ ఈ ఇద్దరు వ్యవహార శైలి నచ్చని వారే పైగా దొరతనంపై మాట్లాడుతున్న ఈ ఇద్దరు కాంగ్రెస్ లో చేరుతారని కేటీఆర్ చెప్పడం అంటే టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని ఒప్పుకున్నట్టేనా అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నాయకత్వం పోరాడుతుంటే ఢిల్లీలో బీజేపీ పెద్దలతో కేసీఆర్ అంకాగుతుండటంతో తప్పుడు మెసేజ్ వెళ్తోంది దీంతో తెలంగాణ బీజేపీ నేతలు చేసే పోరాటాలకు చెప్పే మాటలకు విలువ లేకుండా పోతోంది ఈ క్రమంలోనే టీఆర్ఎస్ తో తలపడాలనుంటే రేవంత్ తో దోస్తీ కట్టడం ఒక్కటే మార్గమనే ఆలోచనలో చాలామంది కేసీఆర్ వ్యతిరేకులు ఉన్నారు ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ చిట్ చాట్ సందర్భంగా చేసిన కామెంట్స్తో ప్రభుత్వంపై పోరాటం చేయాలనుకునేవారు కాంగ్రెస్లోకి వెళ్తారనే విధంగా మాట్లాడి కొత్త చర్చకు తెరలేపారు